మీకు తెలుసా హోమియోపతి ఇండస్ట్రీ 2024 కల్లా 17 బిలియన్ డాలర్స్ మార్కెట్ రీచ్ అవుతుందని. ఒకవైపు హోమియోపతి మస్త్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది అండ్ ఇంకో సైడ్ ఏమో దేర్ ఆర్ స్టిల్ సమ్ పీపుల్ హూ సేస్ యు నో హోమియోపతి వర్క్ అవ్వదు, పెద్ద పెద్ద అలిగేషన్స్ వేస్తున్నారు. సో ఇవాళ ఈ వీడియోలో వీ విల్ అండర్స్టాండ్ హోమియోపతి నిజమా ఫేకా లేకపోతే జస్ట్ డాక్టర్ యొక్క ప్రభావం. Currently, there are no FDA-approved homeopathic drugs in the United States, but some may be unsafe with no proven benefit. Has alleged that a drug called Sabadol, sold as a homeopathic medicine, contains up to 40% of alcohol. Alcohol is the great carrier of the medicine. It acts as a protector of the medicine, and because of that, homeopathic medicines are heavy. మోడీ గవర్నమెంట్ 2014 లోకి వచ్చిన తర్వాత కొత్త మినిస్టర్ ఒకటి ఫామ్ చేశారు. ఏంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా, యు ఫర్ యునానీ, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి. సో హోమియోపతి ఈస్ రికగ్నైజ్డ్ బై ఆర్ గవర్నమెంట్. టోటల్ ఇండియాలో ఆయుష్ సెంటర్స్ లో 1/3 ఆఫ్ ద ఆక్యుపెన్సీ హోమియోపతి వల్లే ఉన్నాయన్నమాట. అండ్ 37% ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్స్ ఓన్లీ. అంటే 100 మంది డాక్టర్లు ఉంటే 37 డాక్టర్స్ ఆర్ హోమియోపతి డాక్టర్స్. అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇంత ఇంపార్టెంట్ అయినా కానీ ఆయుర్వేదతో సమానంగా ఫేమ్ అందుకున్న ఈ హోమియోపతిని స్టిల్ కొంతమంది ఇన్ఎఫెక్టివ్, అన్సైంటిఫిక్ అండ్ మార్కెటింగ్ గిమిక్ అని అంటారు. ఇంత హార్ష్ క్రిటిసిజం ని అర్థం చేసుకోవాలంటే హోమియోపతి గురించి మనం ముందు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంది నీ ట్రయల్ బ్రో అంటే అట్లా ఏం లేదు మచ్చస్. ఓకే, జస్ట్ హోమియో గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాము. దెన్ వీల్ అండర్స్టాండ్ హోమియోపతి అసలు ఎలా స్టార్ట్ అయింది, దేని ద్వారా స్టార్ట్ అయింది అనేది మనం తెలుసుకుందాం. హోమియోపతి హిస్టరీ గురించి వస్తే కనుక హోమియోపతి హ్యాస్ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఒకప్పుడు 1700s 1800s ఎట్లా ఉండేది అంటే ఇంత నీట్ గా ఉండేది కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. మనది అంటే ఇక్కడే కాదు ప్రపంచంలోనే. ఒకప్పుడు ఎట్లా అంటే చిన్న చిన్న రోగాలు వచ్చినా, చిన్న చిన్న ర్యాషెస్ వచ్చినా, స్మాల్ పాక్స్ వచ్చినా గానీ, ఏమైనా ఇష్యూస్ వస్తే గనక ఏం చేసేటోళ్ళు అంటే ఇప్పుడు అంటే సూదులు గుచ్చి బ్లడ్ తీస్తున్నారు. ఒకప్పుడు అట్లా కాదనమాట. బ్లడ్ లెట్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది. బ్లడ్ లెట్టింగ్ అంటే ఏంటంటే నరం పట్టుకొని నరాన్ని కోసేసేటోళ్ళు. ఆ నరం కోసిన తర్వాత వచ్చే బ్లడ్ ని కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్లకు పంపించేటోళ్ళు అనమాట. సో బేసికల్లీ జనాలు అనేది రోగం కంటే ట్రీట్మెంట్ కి ఎక్కువ భయపడేటోళ్ళు ఆ టైంలో. దీనికి ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన జార్జ్ వాషింగ్టన్, అమెరికన్ ప్రెసిడెంట్ అనమాట. ఆయనకి ఒక రోజున లెగిసి గొంతులో కిచకిచని అనిపించింది. సో డాక్టర్లు అందరూ ఏం చేశారంటే ఓకే బ్లడ్ లెటింగ్ చేద్దాం, బ్లడ్ లెటింగ్ చేసి బ్లడ్ టెస్ట్ చేద్దాం అన్నారు. సో బ్లడ్ టెస్ట్ ఎట్లా చేయాలి, బ్లడ్ లెటింగ్ ద్వారా చేయాలన్నమాట. సో ఈ బ్లడ్ లెటింగ్ చేశారు, మనం నరం కోసారు. నరం కోసి 5 pints ఆఫ్ బ్లడ్ తీసారు మచ్చస్. ఓకే, 5 pints ఆఫ్ బ్లడ్ అంటే 5 ప్యాకెట్ల బ్లడ్ తీశారు మనోడు జార్జ్ వాషింగ్టన్. ఆ రోజు రాత్రి చనిపోయాడు అనమాట. సో ఇవన్నీ చూసి, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా చూసి శామ్యుయల్ హానిమన్ అని ఒక జర్మన్ డాక్టర్ చలించిపోయి ఈ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్ కాదు, మీ ప్రొసీజరే కరెక్ట్ కాదు, నేను ఒక కొత్త వే ఆఫ్ ట్రీట్మెంట్ పైన వర్క్ చేస్తున్నా, దాని పేరే హోమియోపతి. మీరు ఇప్పుడు చేసే అలోపతి, నేను చేసేది హోమియోపతి. దీని బేసిస్ మీదనే అతని ఫాదర్ ఆఫ్ హోమియోపతి అని అంటారు. అండ్ మనోడు 2 ప్రిన్సిపల్స్ రాశాడు, మేజర్ ప్రిన్సిపల్స్. ఏంటివి అంటే గనక ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలారిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైల్యూషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలారిటీ అంటే ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకునేటప్పుడు మీకు దేని వల్ల అయితే రోగం వస్తుందో చిన్న చిన్న మోతాదులుగా మీరు తీసుకుంటే ఆ యొక్క స్పెసిఫిక్ ఐటమ్ కి మీరు రెసిస్టెంట్ అవుతారు, మీ బాడీ ఇమ్యూన్ అవుతుంది. సో మీకు ఆ ఫ్యూచర్ లో ఆ రోగం రాదు అని అంటాడు అనమాట. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది రీసెంట్ టైమ్స్ లో కానీ ఎప్పుడైనా గానీ ఒకవేళ తేనె కొడితే ఏం చేస్తారంటే తేనె కొట్టిన ప్లేస్ లో తేనెను రాస్తారనమాట, సో దట్ తగ్గుతుందని. అదే విధంగా మీకు ఫ్యూచర్ లో రేపు ఏమైనా ఫీవర్ వచ్చినా గానీ ఫీవర్ ఎందుకు వచ్చింది దాన్ని ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్ చిన్న చిన్న మోతాదుల్లో మీకు ఇస్తే కనుక మీకు రోగం రాదు అని అంటారు. అదేంటి బ్రో మరి చిన్న చిన్న మోతాదుల్లో ఇచ్చినా గానీ, ఎనీవేస్ వైరస్ ఈస్ ఎ వైరస్ రైట్. సో దానికి మనోడు ఏమంటాడంటే సెకండ్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ఆఫ్ డైల్యూషన్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ ప్రిన్సిపల్ అనమాట. ఎందుకు అంటే గనక దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాం. సో మనోడు ఏమంటాడంటే ప్రిన్సిపల్ ఆఫ్ డైల్యూషన్ అంటే ఒక స్పూన్ ఆఫ్ మెడిసిన్ తీసుకుని 10 glasses ఆఫ్ వాటర్ వేస్తే గనక అంటే 1x డైల్యూషన్ అనమాట. సో దాన్ని 1x అంటున్నావు. ఈ 1x లోంచి ఒక స్పూన్ తీసుకుని దాంట్లో 99 glasses ఆఫ్ వాటర్ ని కలిపితే దాన్ని 2x అని అంటారు అనమాట. ఈ 2x నే C అని కూడా అంటారు. పైన మిక్సర్ లో ఒక స్పూన్ తీసుకుని అందులో 100 parts ఆఫ్ వాటర్ కలిపితే దాన్ని 2C అవుతుంది అనమాట. సింపుల్ ఈ విధంగా డైల్యూట్ అవుతా ఉంటుంది, డైల్యూట్ అవుతా ఉంటుంది. అంటే చాలా వరకు డైల్యూట్ అయ్యి మీకు ఇస్తారనమాట. మీరు వాటర్ లో ఏదైనా లిక్విడ్ గానీ మెడిసిన్ గానీ ఇట్లాంటిది ఏమైనా ట్రీట్మెంట్ యొక్క లిక్విడ్ వేసి దాన్ని షేక్ చేసి దాన్ని మళ్ళీ కలిపి దాన్ని మళ్ళీ వేరే లిక్విడ్ లోకి వేసి దాన్ని అట్లా 100 glasses ఆఫ్ వాటర్, 1000 glasses ఆఫ్ వాటర్ లోకి వేసి షేక్ చేస్తే అది అప్పుడు ఒక వాటర్ కాదు, ఇట్ విల్ బి టర్న్డ్ ఇన్ టు అ స్పిరిట్ కైండ్ ఆఫ్ లిక్విడ్. ఆ స్పిరిట్ ని మీ యొక్క షుగర్ గోళీల మీద వేస్తారనమాట, అది మీరు తీసుకుంటారు. సో ఇక్కడే చాలా 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 పెద్ద కాంట్రవర్సీ ఫామ్ అవుతుంది. ఏమంటారంటే మీరు చెప్పిన లెక్క ప్రకారంగా చూస్తే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ని అట్లాంటిక్ ఓషన్ లో అంటే మన అట్లాంటిక్ సముద్రంలో వేసి కలిపి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగితే ఏమవుతుంది, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏం ఎఫెక్ట్ ఉండదు రైట్. సో మరి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇదంతా ఒక బూటకం అని చెప్పేసి జనాలు అంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మెడిసిన్స్లో మన షాప్స్లో చాలా వరకు ఎట్లుంటుంది అంటే 30C 200X ఈ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇస్తారనమాట. అంటే ఆ ఒక్క వాటర్ని
నువ్వు లైన్గా పరిస్తే కనుక సన్ నుంచి ఎర్త్ వరకు అంత వాటర్ ఉంటుంది అనమాట. సో అంత డైల్యూట్ చేస్తే మెయిన్ యొక్క క్యూర్ అయ్యే మెడిసిన్లో చిన్న యాటమ్ కూడా మిగలదు, మీరు ఎట్లా రోగం క్యూర్ చేస్తారు అని చెప్పేసి అని అంటారు అనమాట. ఇవన్నీ పక్కన పెడితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ దట్ హ్యాస్ కేమ్ అవుట్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్. చాలామంది వాళ్ళ కిడ్నీ స్టోన్స్ కానీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కానీ కొన్ని కేసెస్లో అయితే కనుక క్యాన్సర్ కూడా తగ్గిందని రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ రెడ్ సమ్ కమెంట్స్ ఇన్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ యాజ్ వెల్. వాళ్ళ కమెంట్స్ కూడా చూడండి, వాళ్ళ మదర్కి క్యూర్ అయిపోయిందంట. క్రేజీ కదా. యా అండ్ ఆల్సో యూకేలో మన రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయా, మన క్వీన్ ఎలిజబెత్ ఉందా, మన రీసెంట్గా చనిపోయింది ఆమె 17 ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గర ఒక హోమియో డాక్టర్ వర్క్ చేస్తున్నాడు. సో దే ఆర్ బిలీవింగ్ ఇన్ హోమియోపతి. అండ్ ప్రిన్స్ చార్ల్స్, కొత్త ప్రిన్స్ ఉన్నాడు కదా, ప్రిన్స్ త్రీ ఆయన హోమియోపతికి పేట్రన్ కింద మారాడు అనమాట. సో హోమియోపతి రిలేటెడ్ ఏం యాడ్స్ వచ్చినా హీ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట, అంటే ఆయన ప్రమోట్ చేస్తాడు. Well, he's become a patron of the faculty of homeopathy. మరి రోగాలు ఎట్లా తగ్గుతున్నాయి బ్రో, మరి రోగాలు ఎలా తగ్గుతున్నాయి, ఇంత డైల్యూట్ అవుతుంది, అసలు మెయిన్ లిక్విడ్కి దీనికి అసలు డైల్యూషన్కి సంబంధమే లేదు, అంటే ఆ లెవెల్ ఆఫ్ డైల్యూషన్ జరుగుతుంది, మరి ఎట్లా రోగాలు ఎట్లా తగ్గుతున్నాయి అంటే దానికి బేసికలీ 2 రీజన్స్ చెప్తారు. ఒకటి, ఫస్ట్ రీజన్ ఏంటంటే పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్. మన వెస్ట్రన్ మెడిసిన్స్ ఎట్లా, మన ఆర్ఎంపీ డాక్టర్గా నార్మల్గానే వాళ్ళు వెళ్ళంగానే 1 మినిట్ చూస్తారు, ఏంది కదా అసలు ఏం పూర్తి కూడా వినకుండా నడు టెస్ట్ రాసేస్తా ఈ మెడిసిన్స్ వాడు అంటారు, అంటే 1 మినిట్ or 2 మినిట్స్ కంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉండదు. బట్ హియర్ హోమియోపతిలో ఎట్లా అంటే 1 hour to 3 hours దాకా కూర్చొని మీ యొక్క లైఫ్ స్టైల్, మీ యొక్క హిస్టరీ, మీ యొక్క పాస్ట్, మీ యొక్క చరిత్ర, ప్రతి ఒక్కటి దే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ దాని ప్రకారంగా దే విల్ గివ్ యూ మెడిసిన్. అండ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఈ ప్రకారంగా ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఇట్లయితేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు, అట్లీస్ట్ 1-2 నెలల వరకు ఉండాలి అని చెప్పేసి ఇస్తారనమాట. బేసికల్లీ వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ యొక్క రోగాలు తగ్గుతున్నాయి, దాని అంతకు మించి ఏం లేదు అని సైంటిఫికల్లీ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. ఓకే, ఎక్స్ప్లెనేషన్. ఇంకొక రీజన్ ఏంటంటే ప్లసీబో ఎఫెక్ట్. ప్లసీబో ఎఫెక్ట్ ఏంటిది, నువ్వు ఒకళ్ళని నమ్మినావు అనుకో, వాళ్ళు నమ్మిని జస్ట్ షుగర్ టాబ్లెట్స్ ఇచ్చినా కానీ ఓకే ఇది నా ఒక క్యూర్ అవుతుంది, నువ్వు క్యూర్ అవుతావు అని చెప్పంగానే బ్రెయిన్ ఇట్ విల్ బిలీవ్ దట్ వర్డ్ అండ్ లోపల ఒక ఇమ్యూనిటీ యొక్క సెల్స్ని పెంచుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా యూ విల్ క్యూర్ యువర్ డిసీజ్ ఇంటర్నల్లీ. సో ఈ ప్లసీబో ఎఫెక్ట్ అంటే అదనమాట. సో నువ్వు డాక్టర్ని బాగా నమ్మటం వల్ల నీ యొక్క రోగం తగ్గుతుంది అని నీ ఫీల్ అనమాట బేసికల్లీ, అంటే సో నిజంగానే తగ్గిపోతుంది. ఇన్ని రీసెర్చెస్ అండ్ స్టడీస్ చేశాక సైంటిఫికల్లీ హోమియోపతి ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిందే ఉంది. చాలా ప్లసీబో స్టడీస్ చేశాక కూడా హోమియోపతి అనేది ఒక ప్లసీబో ఎఫెక్ట్ అని తేల్చేశారు. ఓకే, బట్ నొత్తిగా కాలే కదా $14 billion ఇండస్ట్రీ అనేది. సో ప్రెసెంట్ వెస్టర్న్ మెడిసిన్ దాన్ని అలోపతి అని అంటారు కదా, సో ఇట్ హ్యాస్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హోమియోపతి. హోమియోపతి ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, చాలా చాలా చీపర్ అనమాట. అండ్ ఆల్సో ప్రతి చిన్న దానికి యాంటీబయోటిక్స్ ఇచ్చి కాదనమాట, వీళ్ళు ఏంటంటే రోగం వచ్చాక మెడిసిన్స్ ఇస్తారు. వేరే హోమియోపతి ఏంటంటే ఇట్స్ లైక్ రూట్ కాస్ట్ని ఫైండ్ చేసి రూట్ కాస్ట్ని ఎలిమినేట్ చేస్తారు అనమాట, సో దట్ యూ విల్ నాట్ సీ ఎనీ డిసీజ్ ఫ్రమ్ నెక్స్ట్ టైం అనవర్డ్స్ అనమాట. అండ్ ఆల్సో లో కాస్ట్, లెస్ యూస్ ఆఫ్ యాంటీబయోటిక్స్, ఇవన్నీ చూసి అలోపతి హ్యాస్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఆర్ హోమియోపతి అనమాట. ఇట్స్ ఆల్ అప్ టు అస్ ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ హోమియోపతి. బట్ కరెంట్ డాక్టర్స్ అండ్ ఎవ్రీవన్, ఈవెన్ మై సిస్టర్ కూడా ఒక డాక్టర్ అనమాట, ఇఫ్ ఏ నేషన్స్ గవర్నమెంట్ అగ్రీస్ దట్ యునో హోమియోపతి ఈస్ వ్యాలిడ్ దెన్ ఐ షూర్ దట్ యునో హోమియోపతి ఈస్ కరెక్ట్ అండ్ ఇట్స్ వ్యాలిడ్. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ వే ఆఫ్ మెడిసిన్, వై ఇట్స్ నాట్, ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వకూడదు, రైట్? యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ యా దట్ షుడ్ బి ఇట్. యా సో ఒకవేళ కనుక మీకు మన కెనడా వర్సెస్ ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ చెక్ దిస్ వీడియో అండ్ యా దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఆల్, టాటా, బై బై, సీ యూ.